ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సోదాలు ముమ్మరం చేసింది పది రోజుల వ్యవధిలో రెండోసారి హైదరాబాద్ లో తనిఖీలు చేసింది అటు కరీంనగర్ లోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్ళు కార్యాలయాల్లో సోదాలు చేసింది బిల్డర్ శ్రీనివాసరావును ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించింది ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు పది రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు హైదరాబాద్లో రెండోసారి సోదాలు నిర్వహించారు జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ఉప్పల్ మాదాపూర్లోని పలువురు ఇళ్లు కార్యాలయాల్లో పది బృందాలు సోదాలు చేశాయి అటు కరీంనగర్కు చెందిన బిల్డర్ శ్రీనివాసరావుతో పాటు రెండు రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి బిల్డర్ శ్రీనివాసరావు ఇంట్లో మూడు గంటల పాటు తనిఖీలు చేసింది ఈడీ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు ఢిల్లీ లిక్కర్ స్కాముతో తమ కుటుంబానికి సంబంధం లేదన్నారు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి యాభై ఏళ్లుగా మద్యం వ్యాపారం చేస్తున్నామన్న ఆయన ఈ స్కాములో తమ కుటుంబంపై కుట్రపూరితంగా మాట్లాడుతున్నారని మండిపట్టారు ఢిల్లీ మద్యం వ్యాపారంతో తమకెలాంటి సంబంధం లేదన్నారు పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆమె వంటగది నుంచి హోమ్ బేకరీ బిజినెస్ మొదలుపెట్టి పెట్టి నెలకి నలభై వేలు సంపాదిస్తున్నారు మీరు మొదలెట్టాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లిక్కర్తో సంబంధించి ఏదో మిగతా వ్యాపారాలున్నాయి ఏదో ఇక్కడ ఉన్నప్పుడు ఖర్చులకు అవసరం ఉండేటప్పుడు ఆదాయం కొరకు అదేదో వేరే చూస్తుంటారు నేతలు కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అనేది జరిగింది ఇవన్నీ కూడా అక్కడ జరిగిన పరిణామాలు ఈ లిక్కర్ రీటైల్ జోన్స్ వారు కూడా కోర్టుకు వెళితేనే హైకోర్టు ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టు వారికి సంబంధించి అక్కడిచ్చిన నిర్ణయాల ప్రకారమే ఏదైనా బెనిఫిట్స్ ఉంటే ఉన్నాయి లిక్కర్ పాలసీలో జరిగిన అక్రమాలకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేస్తుండగా ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానంపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది ఈ నెల ఆరో తారీఖున దేశవ్యాప్తంగా నలభై ప్రాంతాలు సోదా చేయగా సోమవారం మరోసారి ఈడీ సోదాలు నిర్వహించింది పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆమె వంటగది నుంచి హోమ్ బేకరీ బిజినెస్ మొదలు పెట్టి నెలకి నలభై వేలు సంపాదిస్తున్నారు మీరు మొదలెట్టాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి